Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ala kalakshepam cheyalasinde. Telugudesam party adhineta Chandrababuku ippudu rendu samasyalu unnai. Okati Jagan nunchi partyni rakshinchukovadam. Rendu karona nunchi surakshitanga bayatapadadam. Modatidi tana chetilo ledu gani, rendodi matram ayana acharanalo chesi chupthunnaru. TDP adhineta Chandrababu Hyderabad velli dadapu nela rojulu datutondi. గత నెలలో రాజ్యసభ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. తనకు హైదరాబాద్ సురక్షితమని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి కరకట్ట మీద నివాసం కరోనా సమయంలో సేఫ్ కాదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. వచ్చే పోయే నేతలతో పాటు సిబ్బంది ద్వారా కూడా కరోనా వ్యాప్తి సోకే అవకాశం ఉంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతోనే కరోనా ఉధృతి తగ్గేంత వరకు ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటికిప్పుడు అమరావతికి వెళ్లి చేసేదేమీ లేదు. కరోనా ఆంక్షల కారణంగా ఎక్కడికి తిరిగేందుకు వీలులేదు. పార్టీ కార్యాలయం నివాసానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ మాత్రం దానికి అమరావతి ఎందుకు? హైదరాబాద్లోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించవచ్చునన్న అభిప్రాయంతోనే చంద్రబాబు ఇక్కడే ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రధాన అంశాలపై లేఖలు రాస్తున్నారు. సమస్యలపై ట్విట్టర్లో స్పందిస్తున్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. 50,000 చేరువలో కేసులున్నాయి. దీంతో చంద్రబాబు మరికొద్ది కాలం పాటు హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించవచ్చునని చెబుతున్నారు. దీంతోపాటు తాను స్థాపించిన సంస్థ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిత్యం మేధావులు నిపుణులతో ఆయన చర్చిస్తున్నారు. కరోనా వైరస్ ఈ ఏడాది చివరి వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవు. దీంతో చంద్రబాబు అప్పటి వరకు హైదరాబాద్లో కాలక్షేపం చేయాల్సిందేనా లేక జిల్లాల పర్యటన చేస్తారా అన్నది పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. 2019 సంవత్సరం చంద్రబాబుకు ఎన్నికలతో అచ్చిరాలేదు. 2020 కరోనాతో కలిసి రాకుండా పోయింది.